నమస్కారం నా పేరు మీనాక్షి ఐమె టారోకాడ్ లీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టారోకాడ్ పరీక్ష ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి సలహా లభిస్తుంది మీకు అలాగే న్యూమరాలజీ విధానంతో కూడా మీరు జాతకం చెప్పించుకోవాలి అనుకున్నా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా న్యూ బోర్న్ బేబీస్కి బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ కరెక్షన్ కావాలి అనుకున్నా కూడా నేమ్ సజెషన్ కావాలి అనుకున్నా కూడా స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు అలాగే రుద్రాక్ష జెమ్స్టోన్ క్రిస్టల్స్కి సంబంధించిన ఎలాంటి ఇలాంటి ఎలాంటి ఉన్నా కూడా అపాయింట్మెంట్ కొరకు మీరు నన్ను సంపించవచ్చు సో ద్వాదశ రాశిల వారికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆగస్ట్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రిక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము సో మకర రాశి వారికి కెరియర్ జాబ్ బిజినెస్ హెల్త్ ఫైనాన్స్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ లైఫ్ రిలేషన్షిప్ హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెక్ చేసాము మొదట్లో వీరికి కెరియర్ అండ్ జాబ్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము కెరియర్ అండ్ జాబ్ విషయంలో కొన్ని విషయంలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే ఉందండి వీళ్ళకి సో జాబ్ పరంగా ఒక మంచి స్టెబిలిటీ అయితే ఉంది కానీ ఏదో ఒక రిలేషన్ ఉందన్నమాట సో ఇంకా బెటర్గా చేయొచ్చా ఇంకా ఇంకా మంచి జాబ్కి అప్లై చేయాలా సో ఉన్న జాబ్లోనే కంటిన్యూ కావాలని అలాంటి రియలైజేషన్ కూడా చాలా కనిపిస్తుంది అనమాట ఆలోచన విధానం మారిపోయింది అనమాట సో వీళ్ళని వీళ్ళని అప్గ్రేడ్ చేసుకుంటూ ఇంకా బెటర్గా చేయాలి ఇంకా ఉన్న దాంట్లో ప్రమోషన్ కోసం అప్లై చేయడము సో ఇంకా బెటర్ జాబ్కి ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలి అనే ఒక ఆలోచన కూడా చాలా కనిపిస్తుంది సో మీకు ఆపర్చునిటీస్ కూడా వస్తుంది సో మంచిగా ఆలోచనకు తగ్గట్టుగా మీరు యాక్షన్ కూడా తీసుకుంటారు కానీ మీకు కావాల్సిన దానికోసము మీరు అచీవ్ చేసుకోవాలి ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా హయ్యర్ పొజిషన్ వెళ్ళాలి అంటే కూడా దాని తగ్గట్టుగా హార్డ్ వర్క్ డెడికేషన్ కూడా చాలా అవసరము సో దాని పరంగా మీరు కొంచెం మిమ్మల్ని మార్పులు చేసుకుంటూ ఇంకా మిమ్మల్ని అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం ఫైనాన్షియల్ స్టెబిలిటీతో పాటు గ్రోత్ కూడా మీకు అందుతుంది సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగా వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది వీళ్ళకి ఒక తృప్తి ఒక మంచి సాటిస్ఫాక్షన్ కూడా ఉంది ఉన్న బిజినెస్ రన్నింగ్ అయినా కానీ ఉన్న ప్రాఫిట్స్ అయినా సో ఉన్న వాళ్ళ బిజినెస్తో పాటు చాలా మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది సో పాత మీకు ఏమైనా బాకీలు ఉన్నా కూడా ఏమన్నా డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఉన్నా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా కనిపిస్తుంది అన్నమాట అన్నీ బాగున్నాయి బిజినెస్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు కనిపిస్తలేవు సో మంచి డబ్బు పరంగా మంచి గ్రోత్ కనిపిస్తుంది ప్రాఫిట్స్ బాగా వస్తుంది సో వాళ్ళకి మంచి తృప్తి సాటిస్ఫాక్షన్ కూడా కనిపిస్తుంది అనమాట ఏంటంటే కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ కావడం వల్ల కొంచెం బడ్డంగా ఫీల్ అనమాట కొంచెం ఓవర్గా స్ట్రెస్ కావడము ఓవర్ టైం వర్క్ చేయడము ఓవర్గా ఏంటంటే స్ట్రెయిన్ తీసుకోవడము అలాంటిది మాత్రం కనిపిస్తుంది కొంచెం కేర్ తీసుకోండి బ్యాలెన్స్ చేసుకుంటూ వర్క్ని పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది సో స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము స్టూడెంట్స్కి కొన్ని విషయాలలో చాలా పోస్ట్పోన్ చేయడము సో ఏంటంటే కేర్లెస్గా ఉండడము ఇప్పుడు చేయాలనుకుంది రేపు ఎల్లు చేద్దామని కొంచెం కేర్లెస్గా నెగ్లెట్గా కొంచెం లేజీగా కనిపిస్తున్నారన్నమాట సో వీళ్ళకి కొంచెం అలాంటి మోడ్లో నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి వాళ్ళ వాళ్ళని ఇంకా బెటర్గా చేసుకోవాలి సో ఏం చదవాలి అనుకుంది ఇప్పుడే చదివేసేయాలి యాక్షన్ తీసుకోవాలంటే తీసుకోవాలి పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే సో అలాంటి అలవాటు వల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది సో వాళ్ళలో ఉన్న వీక్నెస్ అయినా వాళ్ళలో ఎలాంటి అవరోధాలు ఉన్నా కూడా వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట సో లిమిటేషన్స్ కనిపిస్తుంది అనమాట సో చేయాలన్నా చేయలేకపోవడము సో కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము సో ఫిజికలీ కొంచెం వీక్గా కనిపించడము హెల్త్ సపోర్ట్ చేయకపోవడము అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి దాని తగ్గట్టుగా వాళ్ళు దాన్ని రెమెడీస్ తీసుకుంటూ దాని తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి చదువు విషయంలో కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చాలా అవసరము డిస్ట్రాక్షన్ కనిపిస్తుంది పోస్ట్ కొంచెం లేజీగా ఉండడము కేర్లెస్గా ఉండడం అలాంటివి చాలా కనిపిస్తున్నాయి సో ఫైనాన్షియల్ పరంగా వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము ఫైనాన్షియల్ పరంగా కన్ఫ్యూజన్ ఉంది సో వాళ్ళకి డబ్బుకు సంబంధించిన కన్ఫ్యూజన్ ఉంది సో పాత సో కొన్ని నష్టాలు కొన్ని అప్పులు కూడా కనిపిస్తున్నాయి అనమాట సో డబ్బుకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి దాని తగ్గట్టుగా కన్ఫ్యూజన్ కనిపిస్తుంది ఇన్సెక్యూరిటీ కూడా కనిపిస్తుంది అనమాట సో ఉన్న డబ్బుని దేనికి ఖర్చు పెట్టాలి దేనికి చేయొద్దు అని కొంచెం అలాంటివి కొంచెం ఇన్సెక్యూరిటీ కూడా చాలా కనిపిస్తుంది సో పాత చేసిన ప్రాబ్లమ్స్ అయినా సో లోన్స్ అయినా బటన్స్ అయినా కూడా దాన్ని కొంచెం టైంలో సెట్ అవుతుంది ప్రాబ్లం ఏం లేదు సో దాన్ని వదిలేసి దానిలో ఒక లెసన్ నేర్చుకొని మీరు సో ఉన్న ప్రాబ్లమ్ ఉన్న డబ్బుని బాగా అండర్స్టాండింగ్ చేసుకుంటూ దాన్ని మంచిగా దాన్ని ఎలా వాడాలి దేనికి అవసరం అని మీరు కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది అనవసరమైన ఖర్చులకు వెళ్ళి అనవసరమైన అర్భాటలకు వెళ్ళి సో కొంచెం దాని విషయంలో మాత్రం కేర్ఫుల్గా ఉండి మీరు ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని మీరు దానికి కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఫైనాన్షియల్కి సంబంధించి సో ఫ్యామిలీ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాము ఫ్యామిలీ పరంగా కొంచెం డామినేటింగ్ కనిపిస్తుంది డామినేషన్ మ్యానిపులేషన్ కనిపిస్తుంది సో ఏదో ఒక సాడిజం కనిపిస్తుంది సో మైబీ ఫ్యామిలీ మెంబర్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండొచ్చు సో వేరే ఫ్యామిలీ మెంబర్స్లో కూడా కొంచెం డామినేట్ చేసుకోవడము ఒకరినొకరి మాట వెటకారంగా అనుకోవడము మాట పట్టింపులు రావడము అలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి సో ఏంటంటే కొంచెం అన అలా అనవసరమైన ఆర్గ్యుమెంట్లకు వెళ్ళిపోయి అనవసరమైన హీటెడ్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళకుండా కొంచెం గ్రౌండెడ్గా ఉండి దాన్ని కొంచెం కేర్ఫుల్గా ఓర్పు సాన్నంతో ఉండాల్సిన అవసరం చాలా ఉందన్నమాట కొంచెం కొన్ని విషయాలలో సైలెంట్గా ఉండి సో ఆర్గ్యుమెంట్ వెళ్ళే బదులు సైలెంట్గా ఉండాల్సిన అవసరము ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అయినా ఫ్రెండ్స్ తోటి హెల్ప్ తీసుకొని సో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే కూడా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉందన్నమాట రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఒకసారి చెక్ చేసాము రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉందనమాట ఇమోషనలీ లోగా కనిపిస్తున్నారు ఏదో అంటే వాళ్ళకు కా ఎక్స్పెక్ట్ చేసిన విధానంగా రిలేషన్షిప్లో రన్ అవ్వట్లేదు సో వాళ్ళకి కావాల్సిన అయినా వాళ్ళకి కావాల్సిన కేర్ దొరకట్లేదు సో ఇమోషనలీ స్టక్ అయిపోయారనమాట సో అదే గురించి ఆలోచించడము ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ అయినా ఏదైనా ఒక మెమరీస్ గురించి ఆలోచించడము అదే విధంగా స్టక్ అయిపోయి కనిపిస్తున్నారు సో వాళ్ళని వాళ్ళను లోన్లీగా ఫీల్ అవ్వడము వాళ్ళని వాళ్ళను ఏంటంటే ఒక ఐసోలేషన్లో వెళ్ళిపోయారనమాట సో ఇంట్రోవర్ట్గా ఫీల్ అవ్వడము ఓపెన్గా మాట్లాడకపోవడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది సో ఎవరు అభిప్రాయాలు వాళ్ళు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయకపోవడము ఇందులో ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం కోఆపరేషన్ లేకపోవడము అలాంటి విషయంలో కూడా సరిగ్గా మాటలు లేకపోవడం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుంది సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా మీరు ఇంకా వర్క్ చేయాలి ఇంకా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి ప్రాబ్లం వస్తుందంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూగా దాన్ని మీరు అప్పుడే క్లియర్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాము హెల్త్ పరంగా కొన్ని మెంటల్ స్ట్రెస్ కనిపిస్తుంది టెన్షన్ కనిపిస్తుంది ఉన్నది లేనట్టు ఆలోచన అతిగా ఆలోచించడము ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది వర్క్ లోడ్ చాలా కనిపిస్తుంది వర్క్ లోడ్ వల్ల స్ట్రెస్ టెన్షన్ ఇన్సోమియా కనిపిస్తుంది సో మీకు తెలియకుండానే మీ ప్రమేయం లేకుండానే పరిస్థితుల వల్ల మీకు హెల్త్ ఫిజికల్లీ కూడా హెల్త్ ప్రాబ్లం కనిపిస్తుంది మెంటలీ కూడా ఓవర్ థింకింగ్ ఓవర్గా టెన్షన్ తీసుకోవడం అలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి సో కొంచెం ఫ్యామిలీ మెంబెర్స్తో స్పెండ్ చేయడము ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడము కొంచెం మీకంటూ ఒక క్వాలిటీ టైం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మెంటల్ టెన్షన్ మెంటల్ స్ట్రెస్ ఓవర్ వర్క్ లోడ్ వల్ల కూడా మీకు ఫిజికల్లీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి సో మకర రాశి వారికి ఆగస్ట్ మాసంలో టారో ప్రిక్షన్ ద్వారా ఇలాంటి రీడింగ్ వచ్చిందండి మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాం ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా టారోకాడ్ ప్రిడిక్షన్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి సొల్యూషన్ తోటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు మీ లైఫ్ని పాజిటివ్గా ఇంకా మంచి బెటర్గా మీరు మలుచుకొని మీ లైఫ్ని ఇంకా అందంగా చేసుకొని ఇంకా బెటర్గా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ మీ అందరికీ నమస్కారం